press the bell icon on the YouTube app and never miss another update. Hello everyone, this is Suman Sam. Let's start the topic. Here's the topic. Request. Ippadavaku na channel subscribe cheyandi, vallu subscribe cheyandi, like cheyandi, share cheyandi, comment cheyandi. Thank you friends. ఈ రోజు వీడియో వచ్చేసి చూసుకున్నట్లయితే మనకి ఇండియన్ నావీ నుంచి పోస్ట్ రిలీజ్ అయింది. ఈ పోస్ట్లో మొత్తం మనకి 14 పోస్టులు రిలీజ్ చేశారు. ఈ పోస్ట్లు ఏంటి ఒకసారి చూసుకుందామా. ఫస్ట్ పోస్ట్ వచ్చేసి కుకింగ్, కుకింగ్ నుంచి పోస్ట్ రిలీజ్ చేశారు. కుకింగ్లో మనకు శాలరీ వచ్చేసి చూసుకున్నట్లయితే 19,900 నుంచి స్టార్ట్ అవుతుంది. మనకు మొత్తం 7 లెవెల్స్ ఉంటాయి. 7 లెవెల్స్ దాటాక మనకి 63,200 ఇస్తారు. హిందీ చూసుకున్నట్లయితే మనకి పోస్ట్ వచ్చేసి యూఆర్ఐ వాళ్ళకి లేదు, ఎస్సీ వాళ్ళకి లేదు, ఎస్టీ వాళ్ళకి లేదు, ఓబీసీ వాళ్ళకి ఒక పోస్ట్ రిలీజ్ చేశారు. అది ఒకటే పోస్ట్ రిలీజ్ చేశారు. మన పోస్ట్ కంట్రోల్ వర్కర్ వచ్చేసి చూసుకున్నట్టయితే మనకి యూఆర్ఐ వచ్చేసి 2 పోస్టులు రిలీజ్ చేశారు. ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 1 పోస్ట్ రిలీజ్ చేశారు. మొత్తం 3 పోస్టులు చేశారు. ఇక సవరీ వచ్చేసి చూసుకున్నట్టయితే మనకి స్టార్టింగ్ శాలరీ వచ్చేసి చూసుకున్నట్టయితే 18,000 నుంచి స్టార్ట్ అయ్యి మనకి 56,900 వరకు ఇస్తారు. ఇందులో మాత్రం 4 పోస్టులు యూఆర్ఐ వాళ్ళకి రిలీజ్ చేశారు, ఎస్టీ వాళ్ళకి 1 పోస్ట్ రిలీజ్ చేశారు, ఓబీసీ వాళ్ళకి 3 పోస్టులు రిలీజ్ చేశారు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఏమో 1 పోస్ట్ రిలీజ్ చేశారు. మొత్తం పోస్టులు చూసుకున్నట్టయితే మనకు 9 పోస్టులు రిలీజ్ చేశారు. ఫైనల్గా వచ్చేసి ఫైర్ ఇంజనీరింగ్ డ్రైవర్, డ్రైవర్కి వచ్చేసి 1 పోస్ట్ రిలీజ్ చేశారు. అది కూడా యూఆర్ఐ వాళ్ళకే రిలీజ్ చేశారు. ఇవన్నీ యూఆర్ఐ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఇవన్నీ మీకు తెలియకపోతే కింద నేను డిస్క్రిప్షన్లో వాళ్ళకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఇందులో కూడా పీడిఎఫ్లు ఉంటుంది, క్లియర్గా చదువుకోండి. నేను పీడిఎఫ్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. ఇక మనం మొత్తం చూసుకున్నట్టయితే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి దీంట్లో మెన్షన్ చేసింది ఏంటంటే 10th 12th డిగ్రీ పీజీ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. కానీ ఇది 10th 12th వాళ్ళకి చేసుకోవాలి. డిగ్రీ వాళ్ళకి కొద్దిగా అన్సాటిస్ఫైడ్గా ఉంటుంది డిగ్రీ పీజీ చేసిన వాళ్ళకి. కానీ ఇప్పుడు ఉన్న రేషియోలో మనం చూసుకున్నట్టయితే 1:20 నడుస్తున్న జాబ్, అంతమంది అప్లై చేస్తున్నారు కాబట్టి మనం దేనికి షేమ్ ఫీల్ కాకుండా మనం అప్లై చేసుకోవాలి. దేనికి అట్లే అప్లై చేసి పక్క కొంచెం అడ్జస్ట్, ఒకవేళ మనం క్వాలిఫై అయితే మనం క్వాలిఫై అవుతాం కావచ్చు, అదృష్టం అంతే. మనం క్వాలిఫై అయినా కాకపోయినా చేసి ఉంచాలి. ఇందులో ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే మనకి సఫరీ వాళ్ళకి వచ్చేసి 18 నుంచి 27 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకి అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు. దీంట్లో ఏంటంటే ఫీమేల్స్ అండ్ మేల్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు దీనికి. అవి పోస్టులకు 18 నుంచి 25 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కుకింగ్ వచ్చేసి చూసుకున్నట్టయితే షీ అండ్ మీ ఎవరైనా, హీ అండ్ షీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు దీనికి. 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చాడు కొన్నిటికి. ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్ అడుగుతుండు, డ్రైవింగ్కి అయితే ఎక్స్పీరియన్స్ అడుగుతుండు, 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతుండు, చూడాలి. అది ఒకసారి గమనించండి దీన్ని. ఈ పీడిఎఫ్ మొత్తం ఒకసారి చదువుకొని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మన అప్లికేషన్ మోడ్ వచ్చేసి ఆన్లైన్ మోడ్లో లేదు, దీన్ని ఆఫ్లైన్ మోడ్లోనే ఇచ్చారు. మన ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే దీంట్లో ఎస్టీ ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 5 ఇయర్స్ ఇచ్చాడు, ఓబీసీ వచ్చేసి 3 ఇయర్స్ ఇచ్చాడు, పీడబ్ల్యూఎస్ వచ్చేసి 10 ఇయర్స్ ఇచ్చారు, ఈఎంఎస్ వచ్చేసి 3 ఇయర్స్ ఇచ్చాడు. మనకి ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో సబ్జెక్ట్స్ వచ్చేసి చూసుకున్నట్టయితే మనకి ఎగ్జామ్ ఎట్లా జరుగుతుందో ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి ఒకసారి చూడండి. ఇంకో సబ్జెక్ట్స్ అయితే ఇందులో మెన్షన్ చేసింది ఏంటంటే జనరల్ ఇంటెలిజెన్సీ అండ్ న్యూమరికల్ అబిలిటీ వచ్చేసి 25 మార్క్స్, మొత్తం ఇది 100 మార్క్స్ పేపర్. ఇంగ్లీష్, జనరల్ ఇంగ్లీష్ వచ్చేసి 15 మార్క్స్ పేపర్ ఉంటుంది. మా అట్లానే జనరల్ అవేర్నెస్ వచ్చేసి 10 మార్క్స్ ఉంటుంది, అవేర్నెస్ రిలేటెడ్ ఫీల్డ్ వచ్చేసి 50 మార్క్స్ ఉంటుంది. మొత్తం 100 మార్క్స్ పేపర్ ఇది. మనం 90% అన్న స్కోర్ చేయాలి. ఎస్టీఎస్సీ వాళ్ళకి వచ్చేసి 70% స్కోర్ చేసి సాగిపోతుంది. మరి ఇందులో సెలక్షన్ ప్రాసెస్ ఒకసారి చూసుకుందామా. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి చూసుకున్నట్టయితే మనకి ఇందులో ఫస్ట్ మనకి షార్ట్ లిస్ట్ ఇస్తారు. మనకి ఫస్ట్ ఎగ్జామ్ పెడతారు, ఎగ్జామ్లోకి వెళ్ళి దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళని షార్ట్ లిస్ట్ ఇస్తారు. ఆ షార్ట్ ఫిల్ ఆ షార్ట్ లిస్ట్ ఇచ్చిన వాళ్ళని రిటర్న్ ఎగ్జామ్, మళ్ళీ ఎగ్జామ్ పెడతారు రిటర్న్ ఎగ్జామ్. అది ఒకవేళ క్వాలిఫై అయితే నీ ఫస్ట్ నీ స్కిల్స్ నీ ప్రాక్టికల్ టెస్ట్ ఓకే అయితే అప్పుడు నీకు జాబ్ ఇస్తారు. ఇందులో మనం అడ్రస్ చూసుకున్నట్టయితే ఇక్కడ మెన్షన్ చేశారు, ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. నేను చెప్తాను, ఇందులో దొరకలేదు, నేను అఫీషియల్గా చూశాను. ది ఫ్లాగ్ ఆఫీషియల్ ఆఫీసర్ చీఫ్ ఫర్ ది స్టాఫ్ హెడ్ క్వార్టర్ సౌత్ ఇండియన్ నావల్ గవర్నమెంట్ కొచ్చి. నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను అడ్రస్, చూసి అప్లై చేసుకోండి. అప్లికేషన్ లింక్ వచ్చేసి ఎట్లా, అప్లికేషన్ వచ్చేసి ఫామ్ ఎట్లుంటుందా అని అడుగుతారే, ఇంకో అప్లికేషన్ ఫామ్ ఇలా ఉంటుంది చూడండి. ఇదే అప్లికేషన్ ఫామ్ మనం డౌన్లోడ్ చేసుకొని ఏ ఫోర్ సైజ్ పేపర్లో మనం దీన్ని డౌన్లోడ్ చేసుకొని మనం ఫిల్అప్ చేసి పంపించాలి.
ఇందులో మనం చూసుకున్నట్లయితే అప్లికేషన్ నేమ్ విత్ అన్ని క్యాపిటల్ రాయాలి. మనం మెన్షన్ చేశారు 4.5x3.3 సెంటీమీటర్లు ఉన్న ఫోటో అతికించండి, 6 మంత్స్ బిఫోర్ నుంచి ఫోటో అప్లయించండి, అంటే మే ఈ ఆగస్ట్లది ఆరు జనవరి ఫిబ్రవరిలో అప్లై పెట్టచ్చు. దానికనే పాతవి పెడితే మనల్ని రిజెక్ట్ చేస్తారు. మనం డేట్ ఇది ఒకటి రెండుసార్లు ఆలోచించి కరెక్ట్గా రాయండి. చూసుకుంటాం మన 10th ఐడి, క్యాస్ట్ ఏంటిది, మనం అన్నీ ఫిలప్ చేసి మన ఎడ్యుకేషన్ ఏంటిది, మనం ఏమేమి చదువుకున్నాం, ఇంకా మనకి ఎక్స్ట్రా ఏమైనా యాక్టివిటీస్ ఉన్నా, మనం స్పోర్ట్స్లో ఏమైనా యాక్టివిటీస్ అటాచ్ చేసి దీనికి నేను చెప్పిన అడ్రస్ పంపించండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా, ఇది ఎట్లా అప్లై చేయాలో నేను ఇంకో వీడియోలో చెప్తాను, చూడండి ఆ వీడియోలో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.